సినిమాలు కావచ్చు వెబ్ సిరీస్లు కావచ్చు లేదంటే టీవీ సీరియల్స్ కావచ్చు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకే తయారవుతుంటాయి వాస్తవ ప్రపంచంలో జరిగే సంఘటనలు కాస్తంత ఎగ్జైట్మెంట్ గా చేసి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి ఇలా జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి అనే మెసేజ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తుంటాయి అయితే ఇప్పుడవి నేరగాళ్లకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలన్న పాఠం చెప్పే సాధనలు అవుతున్నాయి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘోరం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ప్రాంతం ఆ ప్రాంతంలో ధన్ కుమార్ జైన్ ఆయన భార్య అంజు జైన్ అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు కుమార్ జైన్ వ్యాపారం ద్వారా కాస్తంత బాగానే కూడబెట్టారు ఇంటి అద్దెలతో వడ్డీ సొమ్ముతో కాలం వెల్లదీస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ మూడు రోజుల క్రిందట తీవ్రమైన దారుణం చోటు చేసుకుంది ఇల్లు అద్దెకు కావాలన్న నెపంతో వారి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు ఉన్నట్టుండి జేబులోంచి పిస్టోల్ బయటకు తీశారు వృద్ధ దంపతుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు వారి పడక గదిలోకి ప్రవేశించి డబ్బు నగలతో పరారయ్యారు పట్టమగలు జరిగిన ఈ దారుణోదంతం మీరట్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది గురించి ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులిద్దరూ ఫుల్ హెల్మెట్ ధరించి ఆ ప్రాంతంలో తడ్చాడారు వారు ప్రయాణించిన మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్ మార్చేశారు ఇంటిలోకి వెళ్లే ముందే సీసీ కెమెరాలను ధ్వంసం చేసేశారు ఇక తమను ఎవ్వరూ పట్టుకునే ప్రసక్తే లేదని నిర్ధారించుకుని ఆ దంపతులను చంపేశారు లక్షల రూపాయల నగదు దోచేశారు అటు పోలీసులు రంగప్రవేశం చేశారు ఈ దారుణం జరిగిన ఒక రోజు ముందు ఇద్దరు యువకులు ఇల్లు అద్దెకు వెతికే నెంతో ధన్ కుమార్ జైన్ ఇంటి ముందు రెక్కి జరిపినట్లు పోలీసులు గుర్తించారు వారు నడిపిన మోటార్ సైకిల్ ఏ కంపెనీది అని గుర్తించారు అదే మోటార్ సైకిల్ కు దోపిడీ జరిగిన రోజున నెంబర్ ప్లేట్ మార్చేసినట్లు గుర్తించారు ఓ ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి వేట సాగించడంతో ఈ దారుణానికి ఒడిగెట్టింది ప్రియాంక శర్మ యశ్ శర్మలని తెలిసిపోయింది దొంగతనం చేసి గుట్టుగా ఓ ఇంట్లో దాక్కుని ఉన్న ఆ ఇద్దరిని పట్టుకొని బేడీలు వేశారు అయితే గతంలో ఇలాంటి నేరాలు వీరు చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇంత పకడ్బందీగా ఈ హత్యాకాండ ఎలా జరిపారన్న దాని మీద పోలీసులు వారిని ప్రశ్నిస్తే ఆ యువకులిద్దరూ ఇద్దరు అవురా అనిపించే నిజాలు వారి ముందు వెల్లడించారు ఈజీగా చేతిలో డబ్బులు పడాలంటే దోపిడీలు దొంగతనాలు ఒక మార్గమని వారు వెబ్ సిరీస్లు చూసి తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు ఓ హత్యో దొంగతనమో చేసి పోలీసులకు పట్టుబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది యూట్యూబ్ వీడియోలతో అవగాహన కలిగించుకున్నారు కొన్ని నెలలపాటు రకరకాల ప్లాన్లను అవపోస పట్టిన ఆ యువకులు అనుకున్నట్లుగానే దోపిడీ చేశారు కానీ పోలీసుల పవర్ ఎంత విస్తృతంగా ఉంటుందో నేరస్తుల్ని పట్టుకునేందుకు టెక్నాలజీ వారు ఎంత గట్టిగా ఉపయోగిస్తారో తెలియకపోవడంతో దొంగతనానికి మర్డర్లకు పాల్పడిన వారు ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కిస్తున్నారు ఎంత పకడ్బందీగా నేరం చేసినా తప్పించుకునే పరిస్థితి ఉండదన్న నిజాన్ని వారి చేతులకు బేడీలు పడ్డాక గ్రహించారు ఎల్ఎల్బి చదివే ప్రియాంక్ ఓ బ్యాటరీల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తూ జీవితం సాగించిన వారు అత్యాశతో కొండంత జీవితాన్ని జైలుకే అంకితం చేశారు